అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారని ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డు నియామకం ఒక గ్యాంబ్లింగ్ కింద తయారైంది. చట్టాన్ని ఇష్ట ప్రకారం మార్చి దగ్గర దగ్గర 50 మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులు స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్సెప్షియోస్ కనపడంతో ఎక్సెప్షియో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం, వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం. చాలా మంది చాలాసార్లు ప్రయత్నం చేశాం. మేమైతే ఒకసారి తిరుపతి దాకా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు, మేము ఫైట్ చేశాం. తిరుపతికి వెళితే మా టీంలో రానికపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి అలిపిరి దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. అదే మరిగా నమ్మకం లేని వాళ్ళందరినీ టెంపుల్ వేయడం, చైర్మన్ గా అన్య మతస్థులకి ప్రాధాన్యత ఇవ్వడం, అదే మరి నమ్మకం లేని వాళ్ళు పెట్టడం, ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు.